జిల్లా మద్దిరాలకు చెందిన గిరిచెట్టి రాజేష్ అనే యువకుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని చర్చిలో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. తలపై చేయి పెట్టి ప్రార్థన చేసి రాజేష్ జబ్బు తగ్గిస్తామని, ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన పాస్టర్ ను ఆయన అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజేష్ తల్లిని పరామర్శించి పాస్టర్లు వారి కుమారుడిని ఎలా బలిగొన్నది తెలుసుకున్నారు. సత్యం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని గత 4 రోజులుగా బెల్లంపల్లిలో చర్చిలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ భార్య శిరోని చేసినటువంటి నిర్లక్ష్యంతో ఒక 22 ఏళ్ల యువకుడు, సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామానికి చెందినటువంటి యువకుడు చనిపోయాడు. మీరు ఎందుకు పోయారు అని అడిగితే, ఛానల్స్లో వారం రోజులు ప్రచారం చూశాను, నా పెద్ద కొడుకు ఇటువంటి ప్రార్థనలకు తగ్గవు ఎందుకు పోతాం అంటే కూడా తగ్గుతాయన్న ఆశతోటి వెళ్ళాము బెల్లంపల్లి. కానీ పోయిన తర్వాత 3 రోజులు నిర్లక్ష్యం చేశారు, ప్రార్థనలో పాల్గొన్నప్పుడు నిర్లక్ష్యం చేశారు. చివరికి చనిపోయేంత వరకు ఎండలో తిప్పి చనిపోయిన తర్వాత మళ్ళీ అడవుల్లో తీసుకెళ్ళి 1-3 గంటలు వేధించారు. ఇవన్నీ జరిగినాయి. అందుకని నేను అన్యాయం అయిపోయాని చెప్పేసి తల్లి రోధిస్తున్నప్పటికీ, కొంతమంది ఇదేదో క్రిస్టియానిటీ వ్యతిరేక ప్రచారం అని చెప్పేసి అనుకుంటున్నారు. జన విజ్ఞాన వేదికకు అన్ని మతాలు సమానమే, అన్ని మతాలను గౌరవిస్తుంది, వాళ్ళ విశ్వాసాలను కూడా గౌరవిస్తుంది. కానీ వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన తీరును ఉపయోగించుకోకుండా కేవలం ప్రార్థనలు చేస్తేనే నయమవుతుంది అని చెప్పేసి ఒక ప్రచారం చేసి ఇవాళ ఆ ప్రవీణ్ కుమార్ కోటీశ్వరుడిగా తయారయ్యాడు. ఆయన చేసేటువంటి ప్రార్థనల ద్వారా ఆ రోజు లెక్కించుకుంటే 2 లక్షలు వసూలవుతున్నాయి. గత కొంతకాలంగా, దశాబ్ద కాలంగా ఈ పనులు చేసి కోటీశ్వరుడు అయ్యాడు. వీళ్ళని కూడా, వచ్చిన వాళ్ళని కూడా ఆ రోజు మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని చెప్పేసి వసూలు చేసి ప్రార్థనలు చేసి పంపుతూ ఉన్నారు. రాష్ట్ర కమిటీ తరఫు నుంచి మాకు ఈ విషయం అక్కడ ఉన్నటువంటి మా కమిటీ సభ్యులు మాకు ఫోన్ ద్వారా తెలియజేయడంతో వెంటనే ఆ యొక్క న్యూస్ మొత్తాన్ని కూడా అన్ని ప్రెస్ ఛానల్స్ కూడా మేము పంపించడం జరిగింది. పంపించిన తర్వాత వాటి మీద ఎంబటే ఈ యొక్క హోమ్ మినిస్టరు అయినటువంటి మహమూద్ అలీ గారు చర్య తీసుకోవాలని చెప్పి చెప్పాం. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఈ విధంగా వాళ్ళను తిప్పడం అనేది ఎంతవరకు కరెక్టు, తర్వాత చెయ్యి మీద పెడితేనే జ్వరాలు తగ్గుతాయి, తర్వాత కడుపులో నొప్పి తగ్గిపోతుంది, కడుపులో గడ్డలు కరిగిపోతాయి, క్యాన్సర్ పోతాయి, కుంటోళ్ళు పరిగెడతారు, గుడ్డోళ్ళకి కళ్ళు వస్తాయి అని చెప్పి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఈ విధంగా మీరు చేయడం వల్ల, ఈ యొక్క టీవీల ప్రకటనలు ఇవ్వడం వల్ల, ఆ టీవీల ప్రకటన చూసే మేము వెళ్ళామని చెప్పేసి మంగమ్మ గారు చెప్తా ఉన్నారు. ఈరోజున వాళ్ళ పెద్ద కుమారుడు వద్దన్నప్పటికి కూడా, లేదు ఆ చర్చిలో పోతే తగ్గుద్దంట, టీవీలో విపరీతమైన ప్రకటనలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మేము వెళ్ళాల్సిందే అని చెప్పేసి తీసుకెళ్ళి వెళ్తే, అక్కడ 2 రోజులు ప్రార్థన చేసినా కానీ అది ఏమాత్రం కూడా తగ్గలేదు. తగ్గకపోగా తీసుకొచ్చి ఆ పిల్లగాడు ప్రాణంతో ఉన్నప్పుడు తీసుకొచ్చి ఎండలో దాదాపు 2 గంటలు అక్కడ పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏందని చెప్పేసి మేము అడుగుతాము. తర్వాత వ్యాన్లోకి ఎక్కిస్తారు, వ్యాన్ నుంచి దించుతూ ఉంటారు, ఎక్కిస్తూ ఉంటారు, దించుతూ ఉంటారు. 3 గంటలు అడవిలో దింపారంటే వాళ్ళని కూడా ఏం చేయాలని చెప్పి అనుకున్నారు మీరు అని చెప్పేసి, ఇంతకుముందు కూడా అనేక సంఘటనలు జరిగాయని చెప్పేసి అక్కడ మాకు రిపోర్ట్ వచ్చింది. మేము అక్కడ మా కార్యకర్తల్ని, జన విజ్ఞాన కార్యకర్తల్ని, అక్కడ ఉన్నటువంటి మంచిర్యాల కార్యకర్త కనుక్కుంటే ఇంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చినాయి. ఈ యొక్క చర్చి మీద అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రాస్తే మొత్తం జబ్బులన్నీ పోతాయంటే మేము చెప్పాము, మరి గాంధీ హాస్పిటల్ రండి, ఉస్మానియా హాస్పిటల్ రండి, అక్కడ ఉన్న పేషెంట్లందరికీ మీరు ఆ ఆయిల్ రాయండి, మీరు ఆ ప్రార్థనలు చేయండి, హాస్పిటల్ నుంచి పంపించండి వాళ్ళందరూ మంచిగా చేసి, అప్పుడు మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము, రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్ మొత్తం కూడా మిమ్మల్ని తిప్పుతాము, మీకు ఏమైనా ఖర్చులు అయితే కూడా ఖర్చులు కూడా మేము భరిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి అమాయక ప్రజలందరినీ కూడా మోసాలు చేస్తూ ఈ ప్రార్థనలతోటి ఇవన్నీ తగ్గిస్తామని చెప్పానంటే, ఉచ్చ అంటే కడుపులో గడ్డ మాయమైతే ఇక ఈ అన్ని హాస్పిటల్ ఎందుకండి? ఇన్ని 5.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళు వైద్య విద్యలో చదవాల్సిన అవసరం ఉంది? ఆ ఊచ్ అనే ఒక మాట నేర్చుకుంటే అయిపోద్ది కదా. కాబట్టి మేము జన విజ్ఞాన వేదిక నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క దోషులైనటువంటి పాస్టర్ మీద చర్య తీసుకోవాలని చెప్తున్నాం. ఆ పాస్టరు ఆ విధంగా మీ దగ్గరకు వచ్చినప్పుడు, ప్రవీణ్ కుమార్, నువ్వు ప్రవీణ్ కుమార్ అండ్ శిరోనా, మీరు కనుక అక్కడ ఎంబటే వాళ్ళకు చెప్పి ఇక్కడ తక్కువ కాదు ఈ ప్రార్థనతో మీరు హాస్పిటల్కి వెళ్ళమని చెప్తే, హాస్పిటల్కి వెళ్తానికి తల్లి ఎంత అరణ్య రోదన లాగా అక్కడ చేసినా గానీ, ఆమె ఎంత ఏడ్చినా గానీ పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.